వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి, పోరాటాన్ని ఉధృతం చేస్తామంటున్న సిపిఐ నేతలు. దక్షిణంలో రోడ్లన్నీ అస్తవ్యస్తం, తమ ప్రభుత్వానికి చెడ్డ పేరంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి. నగరంలో రౌడీ బేబీ చిత్ర యూనిట్ సందడి, విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేస్తామన్న ఎంపీ ఎంవివి. ఘనంగా షర్మిల జన్మదిన వేడుకలు, తండ్రికి తగ్గ తనయ అంటూ కొనియాడిన వంశీకృష్ణ. సింహగిరిపై ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం, పలు స్వామివారి సేవలు రద్దంటూ ఆలయ వర్గాల ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే, పెరిగిన పెట్రోల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ అప్పారావు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ బండలను నెత్తిన పెట్టుకుని వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ప్రతినిధి పైడిరాజు మాట్లాడుతూ, దేశం యావత్తు కరోనా మహమ్మారి వలయంలో చిక్కుకొని ప్రజల ఆదాయాలు కోల్పోయి కుటుంబ పోషణ భారమై అష్టకష్టాలు పడుతున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడం అన్యాయమన్నారు. గడిచిన 2 నెలల్లో సిలిండర్పై 100 రూపాయల ధర పెంచడం దారుణమన్నారు. ఆదాయం లేక లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా రేట్లు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకునే వరకు సిపిఐ దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే రెహమాన్, వామనమూర్తి, చంద్రశేఖర్, ఫణీంద్ర, మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజల జీవన స్థితిగతులు అతలాకోతలు అవుతున్న నేపథ్యంలో కరోనా షాకుతోనైనా కనికరం లేకుండా కరోనా వల్ల ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునైనా నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ఇటీవల పెట్రోలియం ఉత్పత్తి ధరలు కానీ అద్వానంగా పెంచి చాలదన్నట్టు ఇప్పుడు ఈ నెల 2వ తారీఖున 50 రూపాయలు, నిన్న 50 రూపాయలు, 100 రూపాయలు వంట గ్యాస్ మీద పెంచారు. ఇది మన రాష్ట్రంలో వాడుతున్నటువంటి గ్యాస్ వినియోగదారులపైన కోట్ల రూపాయల్లో భారం పడుతుంది. ఇది అత్యంత దుర్మార్గం. ఇప్పటికే గ్యాస్ సబ్సిడీలు ఇస్తామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు 6 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు తప్పితే సబ్సిడీ పట్టడం లేదు. ఇది మోసపూరితమైన విధానం. ఖచ్చితంగా ఈ 100 రూపాయలు ఏదైతే పెంచారో అది తక్షణమే ఉపసంహరించాలి. ఆ ఉపసంహరించే వరకు సిపిఐ దబదబాలుగా ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహిస్తాం. ఈరోజు విశాఖపట్నంలో ఈ ఆందోళన ప్రారంభించాం. కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కార్పొరేట్లకి ఉపయోగపడేటట్టు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేటట్టు ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి అన్యాయం చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. తక్షణమే 100 రూపాయలు పెంచినటువంటి గ్యాస్ని రద్దు చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్నారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 75 నెలలు పూర్తయింది. ఈ రోజు వరకు ఒక్క ధర తగ్గలేదు. ఇప్పటికే డీజిల్ ఆయిలు, పెట్రోలు, ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోయి, మరొకవైపు కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ కూడా ఉపాధి కోల్పోయిన సమయంలో గత నెల రోజుల వ్యవధిలో ఒక్క సిలిండర్ మీద 100 రూపాయలు పెంచడమనేటువంటిది దుర్మార్గపు చర్యగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తోంది. ఈ పెంచినటువంటి గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలని చెప్పి అందుకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వాలు పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ నిర్మాతగా ప్రముఖ రచయిత కోన వెంకట సారథ్యంలో నిర్మాణం రౌడీ బేబీ అనే చిత్రం నిర్మాణం కాబోతుంది. విశాలాక్షినగర్ రెవెన్యూ గ్రౌండ్స్లో చిత్ర యూనిట్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ నిర్మాత ఎంవివి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి క్లాప్ కొట్టగా ప్రముఖ ఆడిటర్ జి వెంకటేశ్వరరావు స్విచ్ ఆన్ చేశారు. ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, గూడివాడ అమర్నాథ్, అదీప్ రాజు, నాగిరెడ్డిలు డైరెక్టర్ నాగేశ్వరరెడ్డికి స్క్రిప్ట్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ, కేవలం విశాఖలోనే చిత్ర షూటింగ్ అంతా జరపనున్నట్లు తెలిపారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందన్నారు.
సినీ పరిశ్రమను విశాఖకు ప్రమోట్ చేసే ప్రధాన ఉద్దేశంతో ఈ చిత్రం నిర్మాణం చేస్తున్నామన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ ఈ రౌడీ బేబీ చిత్రం ఆదర్శవంతమైన చిత్రంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ నేహా శెట్టి, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో రౌడీ బేబీ అనే మూవీ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలు జరిగినాయి. దీంట్లో సందీప్ కిషన్ హీరోగా, జి నాగేశ్వరరెడ్డి డైరెక్టర్గా, నేహా శెట్టి హీరోయిన్గా, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి క్యారెక్టర్లో, అదేవిధంగా ఇంకా మిగిలిన ముఖ్య పాత్రలో చాలా మంచి మంచి నటులు నటిస్తూ ఉన్నారు. దీనికి కోన వెంకట గారు సారథ్యం వహిస్తున్నారు, నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇది మొదట ఇవాళ ముహూర్తం దగ్గర నుంచి పూర్తయ్యే వరకు, ఎండింగ్ షాట్ వరకు మొత్తం సినిమాని విశాఖపట్నం కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో దీన్ని షూటింగ్ చేస్తున్నాం. అది దీని ప్రత్యేకత. ఒక్క సీన్ కూడా విశాఖపట్నం దాటి ఎక్కడ కూడా బయట షూట్ చేయట్లేదు. ఎందుకంటే విశాఖపట్నం నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక అందమైన నగరం, సినిమా పరిశ్రమకి చాలా అనుకూలమైన నగరం. అదేవిధంగా ఇక్కడ సినిమాకి కావాల్సిన, షూటింగ్ కావాల్సిన అన్ని వసతులు సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఒక సినిమాని నేనే ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇక్కడ నిర్మించి మనం అందరికీ ఆహ్వానం పలకాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని ముఖ్యంగా మేము నిర్మించడం జరుగుతుంది. అంటే ఆనందంగా చూసే విధంగా సినిమా ఉంటుందని కూడా నేను ప్రామిస్ చేస్తూ ఇక్కడ విశాఖపట్నంలో నేను ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు, మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా నేను ఒక మంచిగా ఈ పని చేస్తున్నందుకు కూడా నాకు సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. అమ్మనేటి స్టూడియో ఉంది, ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అంటే స్టూడియోస్ కానీ, ల్యాబ్స్ కానీ, అదేవిధంగా రికార్డింగ్ థియేటర్స్ కానీ, అదేవిధంగా ఇంకా రకరకాల వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కిషన్ గారు క్లాప్ ఇచ్చారు, అలాగే జీవీ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ, గుడివాడ అమర్నాథ్ గారు, నాగిరెడ్డి గారు, అలాగే అదీప్ రాజ్ గారు, వీళ్ళందరూ డైరెక్టర్కి, టీమ్కి స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది గొప్ప విజయవంతం అయిన చిత్రం కావాలని, తొలి చిత్రం, పూర్తి నిడివి చిత్రం, ఇక్కడ ఇది ఫస్ట్ ఫిల్మ్ అవ్వడం వల్ల ఇది ఒక ఆదర్శవంతమైన చిత్రం కావాలని నేను కోరు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆసిలిమెట్టలోని తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్ టౌన్లో ప్రధానంగా రోడ్డులు తవ్వేశారని, గర్భవతులు, దివ్యాంగులు ప్రయాణం చేయడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్న చిన్న పొరపాట్ల వలన తమ వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఉంది, రోడ్స్ అన్నీ కూడా ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఒక పాత నగరం, ఆ పాత నగరంలోని ఇరుకైన రోడ్లు ఉంటాయి. మనిషి జీవన ఆధారమే రోడ్ అనమాట, అందుకే రోడ్స్ ఆర్ లైఫ్ లైన్స్ అంటారు అనమాట, అది కూడా పేదవాళ్ళకి అయితే. అలాంటి లైఫ్ లైన్స్నే సారంగా డిగ్ చేసి పైల్స్ లాగా ఫామ్ అయిపోయి ఇంత ఈ ప్రజలు నడవడం కష్టమవుతుంది. ప్రెగ్నెంట్, ఫుల్ టర్మ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, ఇంజర్డ్ పర్సన్స్ కానీ, టూ వీలర్స్ మీద వెళ్ళేటప్పుడు అలాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత కష్టపడతా ఉందా మన అందరూ చూస్తా ఉన్నాం. అలాగే అంబులెన్సెస్ రాని, రాకపోకలు లేని ప్రదేశాలు ఉన్నాయి. ఆటోల్లో తీసుకుని వెళ్ళినా సరే ఇవన్నీ కూడా ఇష్టాసారంగా రోడ్లు తవ్వేశారు. సో ఇది మా నాయకులకు కానీ, నాకు కానీ, మా ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు వస్తూ ఉన్నాం. సో దీన్ని ఎజెండాగా తీసుకొని ఎక్కడెక్కడ ఇవన్నీ ఉన్నాయో ఆ కాంట్రాక్టర్స్ నిలదీసి పని చేయించే బాధ్యత మేము అందరూ కూడా తీసుకుంటున్నాం. అందుకనే ఏపీపీడీసీఎల్ సీఎండీ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్స్ని పిలిపించి మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దర్గా ఉందో అక్కడ బరియల్ గ్రౌండ్కి నేననే జీవన్సీ కమిషనర్ గారు ఫోన్ చేసి 60 lakhs శాంక్షన్ ఇచ్చారు. అలానే ఒక 60 lakhs ఏమో సాదికానాకి శాంక్షన్ ఇచ్చారు. ఆ వర్క్స్ కూడా టేకప్ చేస్తారు. పద్మానగర్ దగ్గర మా తాతారావు గారి దగ్గర అక్కడ 2 floors కింద బస్ ఆటో షెల్టరు, పైన ఏమో కమిటీ హాలు, దానికి శాంక్షన్ ఇచ్చారు. ఇలాగ సుమారు ఒక 6 crore rupees వర్క్స్ని శాంక్షనింగ్ ఏమో జరిగిందన్నమాట. ఈరోజుకి మళ్ళీ జీఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం, మరిన్ని వర్క్స్ని టేకప్ చేస్తా ఉన్నాం. ప్రతి విషయాన్ని కూడా మేమేమో మా నాయకులు మేమందరూ కూడా సౌత్ కంప్లైంట్స్ ఒక గ్రూప్ పెట్టి ఏ కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఇమీడియట్గా
కమిషన్. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తనయ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల జన్మదిన వేడుకలు వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు గుంప భాను ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, దాడి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, షర్మిల మంత్రి కురసాల కన్నబాబుల జన్మదిన వేడుకలు కార్యాలయంలో జరపడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క పుత్రిక శర్మిల గారి యొక్క బర్త్డే, ఆమె నుండి 100 ఏళ్ళు ఆశ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి పేద మహిళలకు చేతుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో ఆమె పాదయాత్ర చేసి విశాఖ ప్రజల యొక్క మన్ననలు పొంది ఉన్నారు కాబట్టి ఆమె కూడా విశాఖ ప్రజలకు సేవ చేస్తారు. మరి ఆమె నుండి 100 ఏళ్ళు ఆశ ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ అలాగే మా కన్నబాబు గారు, మా మంత్రి గారిని కన్నబాబు గారు బర్త్డే కూడా, ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆయన కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరు. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈ తెల్లవారుజామున నెలగంట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నేటి నుండి కొండపై ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరిగే పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం ఆలయంలో స్వామివారి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామివారి తిరువీధి సేవ, జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు సింహగిరిపై పవిత్ర గంగాధార వద్ద స్వామివారి ధారోత్సవాలు జరగనున్నాయి. ఈ సేవల కారణంగా జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు స్వామివారి నిత్య కళ్యాణోత్సవం ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. అయితే భోగి పర్వదినం సాయంత్రం 5 గంటల నుంచి గోదా కళ్యాణం, అదే రోజు కళ్యాణంతో పాటే నిత్య కళ్యాణం జరగనున్నది. 2020 నుంచి శ్రీ వరాహలక్ష్మీ స్వామి దేవాలయంలో ప్రారంభం జరిగింది. అలాగే ఉదయం 5 గంటల తర్వాత నెలగంట కూడా పెట్టడం జరిగింది. దీని అనుకొని 13వ తేదీ వరకు ఈ ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. అలాగే 13వ తేదీకు గోదాదేవి కళ్యాణం, నిత్య కళ్యాణం కూడా ఆ రోజే నిర్వహించడం జరుగుతుంది. మన వైదిక వర్గాలు కూడా అలాగే నిర్ణయించారు. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో 16వ తారీఖు ధను ప్రవేశాన్ని పురస్కరించుకుని ఇప్పటి నుంచి మళ్ళీ వచ్చే జనవరి 30 వరకు కూడా ఒక నెల రోజుల పాటు ఈ ధనుర్మాస వ్రతాన్ని చేస్తారు. ఇది ఆండాళ్ళు తల్లి శ్రీకృష్ణ పరమాత్మను ఉద్దేశించి చేసినటువంటి వ్రతం, చాలా విశేషమైనటువంటి వ్రతం. ఈ నెల్లాళ్ళు కూడా అమ్మవారికి చక్కనైనటువంటి పురప్పాటు సేవ అని ఉదయం 4 గంటలకి ఈ సింహాచల దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా చేస్తారు. అలాగే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని అక్కడి నుంచి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు కూడా రాపత్తు పగల్పత్తు అని స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యం, నాలాయర దివ్య ప్రబంధాన్ని అంతా కూడా ఈ 10 రోజుల్లో స్వామికి విజ్ఞాపన చేస్తారు. మళ్ళీ రాపత్తుల్లో స్వామికి దశావతారములను అలంకరింపజేసి ఆయనకి తిరువీధులు చేసి అప్పుడు కూడా మనకి నాలాయర దివ్య ప్రబంధాన్ని అంతా కూడా స్వామికి విజ్ఞాపన చేస్తారు. అలాగే 10వ తారీఖు నుంచి మొదలుపెట్టుకుని జనవరి 10వ తారీఖు నుంచి భోగి పర్యంతం అమ్మవారికి నీరాట ఉత్సవాలని చెప్పి విశేషమైనటువంటి స్నపన కార్యక్రమం. పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జగదాంబ కూడలిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్యాస్ బండలు మోస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిఐటియు ప్రతినిధి వై రాజు మాట్లాడుతూ, గడిచిన 2 నెలల్లో గ్యాస్ సిలిండర్పై 100 రూపాయల ధర పెంచడం దారుణమన్నారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి రోజులు వస్తాయని మోడీ ప్రభుత్వం గత 2014లో హామీ ఇచ్చారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని 15 లక్షల రూపాయలు బ్లాక్ మనీ తీసి కుటుంబాలన్నింటికి కూడా, కుటుంబానికి ప్రతి 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తాం, అకౌంట్ ఓపెన్ చేయండి అని ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు.
కానీ మోడీ చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. సరికదా, ప్రజల మీద భారాలు మోపే పనిలోని మోడీ ప్రభుత్వం ఈరోజు ఉంది. ఈ వారం 10 రోజుల్లో దాదాపు 10 రోజుల్లోనే 2 సార్లు 50 రూపాయల చొప్పున గ్యాస్ ధర పెంచారంటే మోడీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నారా, కార్పొరేట్ కంపెనీల పక్షాన ఉన్నారని ఈరోజు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నిలదీయాలి. కార్పొరేట్ కంపెనీలకి లాభాలు చేసే విధంగా, ప్రజల్ని దోచుకునే కార్పొరేట్ కంపెనీలకు లాభాలు తెచ్చే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం విధానాలు ఉన్నాయి. నోట్లు రద్దు చేసేటప్పుడు కానీ, జిఎస్టీ తెచ్చినప్పుడు కానీ, ఏదైనా సరే మోడీ తీసుకున్న ప్రతి చర్య ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రతి వర్గానికి భారాలు మోపే విధానాలుగా ఉన్నాయి తప్ప, ఈరోజు మోడీ ప్రభుత్వం దేశాన్ని మొత్తం దేశభక్తి పేరుతో ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి దారదత్తం చేసే విధంగా, దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది. మరి మోడీ ప్రభుత్వం కార్మికులు, కర్షకులు ఏ ఒక్కరిని కూడా మినాయింపు లేకుండా ఈరోజు ధరల మీద ధరలు విపరీతంగా పెంచడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రెండో వైపు ప్రజల యొక్క ఆదాయాలు తగ్గిపోతున్నాయి. మరి మోడీ ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా చేయడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మోడీ ప్రభుత్వంకి అర్థం కావట్లేదు. ఆయన మనకి బాధ అని చెప్తున్నారు, ఆయన మనసులో ఉన్న మాట చెప్తున్నారు. అంటే మనసులో ఉన్న మాట ఏంటంటే, కార్పొరేట్ కంపెనీలకి లాభాలు చేకూర్చేటట్టు, పేదల మీద భారాలు మోపేటట్టు విధానాలు ఈరోజు ఉంది. ప్రజలు ఎంతో విశ్వాసంగా అధికారం ఇచ్చారు, మంచి రోజులు వస్తాయని, ధరలు తగ్గుతాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, ఇటువంటి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో మోడీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. రైతులకు హాని చేసే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు పోరాటానికి సంఘీభావంగా సిపిఐ ఆధ్వర్యంలో సుజాతనగర్లో ఆ పార్టీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు రాంబాబు, శ్రీను మాట్లాడుతూ నూతన చట్టాలతో రైతులు వ్యవసాయ కూలీలుగా మారిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో రైతులకు ద్రోహం తలపెట్టేందుకే ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, కార్మికులు పాల్గొన్నారు. అక్కడ ఈ రైతు వ్యవసాయ వ్యతిరేక చట్టం రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. దానికి మద్దతుగా ఈరోజు సుజాతనగర్ మేము క్యాండిల్ ప్రదర్శన పెట్టాం. ఈ వ్యవసాయాలు రద్దు చేసేంతవరకు రైతులకు మా నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తామని, తెలిసినంత మేము పోరాటం చేస్తామని చెప్పేసి కంఠబద్ధంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన నుంచి ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో దానికి సంబంధించిన వాళ్ళకి మేలు చేసే చట్టాలనే పార్లమెంట్లో అమలు చేస్తున్నారు. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో 3 చట్టాలు రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు, కార్పొరేట్ సంస్థలకి అనుకూలమైనటువంటివి. దాన్ని కూడా పార్లమెంట్లో వాళ్ళకి బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో బలం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి చీకట్లో ఈ బిల్లుని అమలు చేసి అమలుపరుచుకొని దీన్ని అమలు చేశారు. అలాగే విద్యుత్ సంస్కరణ బిల్లు ఒకటి తీసుకొచ్చారు. ఈ 4 బిల్లు వెంటనే రద్దు చేయాలని రోజుకి 19 రోజులు అవుతుంది రైతులు ఢిల్లీ నడిబొడ్డులో దీక్షలు చేస్తున్నారు. అలాగే అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళకి మద్దతుగా ఈరోజు పెందుర్తి సంబంధించి సుజాతనగర్ జంక్షన్లో వేపగొంట పెందుర్తి శాఖలో సిపిఐ తరఫున ఈరోజు కొవ్వొత్తులు తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నాయకులకు లేదని వైసీపీ మహిళా నాయకులు గంగులూరి రోజారాణి, 68వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ అనూషలు తెలిపారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడాన్ని ఖండిస్తూ గాజువాక వైసీపీ కార్యాలయంలో వైసీపీ మహిళా నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు పూర్తి రక్షణ ఏర్పడిందన్నారు. టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని విమర్శిస్తే తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఈగలపాటి, యువశ్రీ, తెలకల కార్పొరేషన్ డైరెక్టర్ పద్మావతి, మహిళా అధ్యక్షురాలు గొంతిన వెంకటలక్ష్మి, శాంతికుమారి, సత్యవతి కుమారి, నిషాబేగం తదితరులు పాల్గొన్నారు. నాగరెడ్డి గారు ఆదేశాల మేరకు గాజువాక పార్టీ ఆఫీసులో మహిళలు సమావేశం జరగబడుతుంది. ఇక్కడికి విచ్చేసిన నా సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది ఒక రాష్ట్రంలో అని చూసి వారం లేకుండా ఇష్టం వచ్చినట్టు బుర్రజల్ల కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇంట్లో ఉండి ప్రతి గృహిణికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఫస్ట్ మహిళలకే రిజర్వేషన్లు ఇచ్చి మహిళల పట్ల ఇంట్లో నుంచి మహిళలు ఎక్కడైతే బాధపడతారో అతను సీఎం అయిన కాడి నుంచి ఎక్కువ మహిళల పట్ల అతను శ్రద్ధ చూపించి
ఒక ఒంటరి మహిళ అయితే కానీ లేకపోతే చెయ్యూత అయినా కానీ లేకపోతే ఏదైనా సరే ఎక్కువ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులను ఇంకా మెచ్చుకొని ఒక మహిళగా నువ్వు సభాస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నట్టు ఉండాలి, కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని మహిళలకు అన్యాయం జరుగుతుందని నీ నోటుకొచ్చిన పేలాపల పేరుతో చూసి మేమైతే ఊరుకోము. గాజువాక మహిళలుగా మహిళలకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేస్తూ 50% రిజర్వేషన్ కల్పిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అలాంటి జగనన్న ప్రభుత్వం మీద విమర్శిస్తున్న ప్రతిపక్ష నాయకులను తీవ్రంగా ఖండిస్తున్నాను. జగనన్న చేసిన అనేక పథకాలు మహిళలకు సపోర్ట్ చేస్తూ అటు వాలంటీర్ వ్యవస్థ నుంచి మొన్న ప్రకటించిన బీసీ కార్పొరేషన్ వరకు మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తున్న అతను తర్వాత ఇంకా మహిళలకు రక్షణ కల్పిస్తూ దిశా చట్టాన్ని ప్రవేశపెట్టి మొత్తం దేశం మొత్తం ఆదర్శంగా నిలిచినట్లు ప్రభుత్వం అన్నది. దిశ యాప్ ద్వారా మహిళలకు అన్ని విధాలుగా 100% పోలీస్ సెక్యూరిటీ కల్పిస్తున్న చట్టాన్ని ప్రవేశపెట్టడం చాలా ఆనందకరం. అలాంటి జగనన్న ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా బాధాకరం. ఒకసారి జగనన్న ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వాళ్ళ మనసుల మీద చేయి వేసుకొని అది ఎంతవరకు నిజం అన్నది తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇలాంటి విమర్శలు చేసేటప్పుడు తెలుగుదేశం వారు చేసే పనులు ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. తెలుగుదేశం హయాంలో మద్యాన్ని పెంచి పోషించిన ప్రభుత్వం వారిది, దానివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దానివల్ల ఇప్పుడు జగనన్న రావడం వల్ల మద్యాన్ని నిషేధిస్తున్నారు, క్రైమ్ రేట్ తగ్గడం మనం చూస్తున్నాము. ఇలాంటివి చేసే ముందు మాత్రం దయచేసి మీరు ఆలోచించుకొని మాట్లాడితే చాలా మంచిదని తెలియజేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా POW దళిత విముక్తి మురికివాడల నివాసుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో పెందుర్తి అంబేద్కర్ నగర్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మోడీ సర్కార్ తీరుకు నిరసనగా పెద్దపెట్టున మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా POW అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛ వాణిజ్యం ముసుగులో వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులను పెంచి పోషించేందుకే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు రైతులు పాల్గొన్నారు. ఈ ప్రయోగం ఇంతకుముందు బీహార్ లో జరిగింది. ఆ బీహార్ లో కూడా ఈ రోజు రైతులు అంతా బాగుపడలేదు, పెద్ద ఎత్తున వారి నివాదీశలు పడుతుంది. ఇలాంటి స్థితి వల్లే పెద్ద ఎత్తున ఇతర దేశాలకి ఆహార ధాన్యాలు కనుక సరఫరా చేసినప్పుడు కృత్రిమ కొరత సృష్టించినప్పుడు ఇక్కడ అంతా కూడా 30 లక్షల మంది పైగా బెంగాల్లో ప్రజానీకం చనిపోయారు. అంటే ఇట్లాంటి కరువులు, ఈ రోజు కాటకాలు, ఇలాంటి చట్టాల వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మొత్తం రైతాంగం తమ యొక్క ఉత్పత్తులతో ఈ రోజు ఆవులతో గేదెలతో పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ ర్యాలీలు చేసి ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని, అదే విధంగా ప్రభుత్వం నూతనంగా తెచ్చిన విద్యుత్ బిల్లు 20 రద్దు చేయాలని, రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలని, వ్యవసాయ మార్కెట్లు ఉండాలని చెప్పి, వ్యవసాయ మార్కెట్లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందజేయాలని చెప్పి, రైతులపై బలాయించే తప్పుడు కేసులు ఎత్తివేయాలని, గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఇలాగ ఏదైతే సమస్యల మీద పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి పూర్తి మద్దతుగా ఇక్కడ ప్రగతిశీల మహిళా సంఘం కానీ, అది మురికివాడ నివాస సంక్షేమ సంఘం కానీ, దళిత విముక్తి కానీ, ఈ ప్రజా సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ రైతు అనుకూలంగా వెంటనే విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రైవేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదలకు సేవా కార్యక్రమాలు చేసే ఉద్దేశ్యంతో ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బ్లడ్ డోనర్స్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 1 ఇయర్ అయిన సందర్భంగా ట్రస్ట్ పెట్టి 1 ఇయర్ అయింది. ఈ ట్రస్ట్ పెట్టడానికి కూడా ఏదో ఆశించాం, ఏ లాభం కోసం ఏమీ కాదు, ప్రజాసేవ చేయాలని ఈ ట్రస్ట్ పెట్టాం. ఇలా మునుముందు ఇంకా సాగిస్తూనే ఉంటాం, నా పిల్లలు నా మనవలు కూడా సాగిస్తారు. ట్రస్ట్ పెట్టి 1 ఇయర్ అయిన సందర్భంగా మనం ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇంకా కూడా ముందు ముందు ఇంకా సేవా రంగాలు చేస్తామని, సేవా కార్యక్రమాలు చేస్తుంటామని, మా ట్రస్ట్ని ఇంకా ముందుకు సాగిస్తామని కూడా తెలియజేస్తున్నాను. మేడపాటి శ్రీనివాసరెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ కూడా ఈయనే. ఇంకా దీన్ని ముందు ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా సేవలు అందించాలి పేద ప్రజలు కానీ, అన్ని చదువుకునే వాళ్ళకి కానీ, విధవస్కి కానీ, ఇంకా ఈ సేవా రంగాన్ని అన్ని విధాలుగా కూడా అన్ని రంగాలకే కూడా మనం పరిమితం ఒక రకంగానే కానీ కాకుండా అన్ని రంగాలకే కూడా అందిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా కూడా 50 మంది వరకు ఇచ్చారు బ్లడ్ ఇంకా వస్తున్నారు. ఇందాక ఆఫ్టర్నూన్ 2:00 దాకా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ.
మోడీ సర్కార్ తీసుకొచ్చిన నష్టదాయక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ కార్మిక సంఘం డిమాండ్ చేస్తాయి. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా హెచ్బీ కాలనీ లాస్ట్ బస్టాప్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు జి వామనమూర్తి మాట్లాడారు. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వస్తువులు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 75 నెలలు అయింది. ఈ రోజు వరకు ఒక్క ధర కూడా తగ్గలేదు. అదేవిధంగా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ప్రజలకే ఇస్తామన్నటువంటి ఆర్థిక ఏదైతే ఉందో ఆర్థిక వనరులు ఇవ్వలేదు. సరికదా ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటీకరణ చేయడంతో పాటు ఇవాళ 170 మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న ఈ యొక్క వ్యవసాయ విభాగాన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఎటువంటి మద్దతు లేకపోయినా తనకున్న మద్దతుతో 3 చట్టాలు చేశారు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా నూతన విద్యుత్ సంస్కరణ బిల్లు విప్సరించాలని చెప్పి గత 20 రోజులుగా రైతాంగం ఢిల్లీలో ఆందోళన జరుపుతూ ఉన్నారు. అయినా నరేంద్ర మోడీకి ఏమాత్రం కూడా శరణం లేదు. అందువల్లే ఇవాళ దేశవ్యాప్తంగా కాగడాల ప్రదర్శనకి రైతాంగం ఇచ్చిన పిలుపులో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హెచ్బీ కాలనీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖపట్నంలో ఈ కాగడాల ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా నరేంద్ర మోడీ గారు తమ పట్టుదల విడి రైతులతో చర్చలు జరిపి నూతన వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలని నూతన విద్యుత్ సంస్కరణ బిల్లు ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు అవాక్కులు చెవాకులు పేలుతున్నారని వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడం చిన్నాపల నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెందుర్తిలోని తన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ నుంచి వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న జగన్ సర్కార్ వైసీపీ తమ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో భూములను దోచుకొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. టీడీపీ అవినీతిని బయటకు తీస్తుంటే వణుకు పుట్టి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. తమ ప్రభుత్వం నేతలపై దిగజారుడు వ్యాఖ్యలను మానుకోవాలని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు గొర్రె రామనాయుడు, సరగడం నరసింహమూర్తి, వేగి శ్రేణు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఉత్తమ అవార్డులు వచ్చినటువంటి విశాఖపట్నం వచ్చి ఈ విశాఖపట్నాన్ని బీహార్తో పోల్చుతున్నటువంటి విజయవాడ నుంచి వచ్చినటువంటి నాయకుడు బుద్దా వెంకన్న గారు, మీ గత చరిత్ర చూస్తే కాల్ రాకెట్ మనీలో మీరు మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు దాన్ని సిట్ వేస్తే సిట్ ద్వారా కూడా నిరూపిత అవుతాయనేటటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో ఆ సిట్ రిపోర్టులు తొక్కుపెట్టి ఉంచినటువంటి సంగతే ప్రజలందరికీ తెలుసు. మీ గురించి అందరికీ తెలుసు, మీ పార్టీ గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఈ విశాఖపట్నాన్ని కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ ఈ 3 జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉండి కరోనా ప్రాంతంలో కానీ ఎల్జీ పాలిమర్స్ ఉన్నటువంటి యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం టైంలో కానీ ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ఏ నిమిషం పిలిస్తే ఆ నిమిషంలో పలకడం, ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని దగ్గరుండి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఒక విజయసాయిరెడ్డి గారి మీద మీరు కావాలనే తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని చెప్పి మీకు హితో పలుకుతున్నాను. మీరు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా హైదరాబాద్లో ఉండి జూమ్ రాజకీయాలకే పరిమితమై కరోనా టైంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రజలకి మీరు కనీసం సహాయ సహకారాలు అందించడం కానీ వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడం కానీ చేయలేనటువంటి పరిస్థితి మీ పార్టీది. స్థానిక ఎన్నికలు జరిగేటప్పుడు మీ యెల్లో మీడియా, మీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల్లో ఆపింది మీ తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది. రేపు జరగబోయేటటువంటి తిరుపతి ఎలక్షన్స్లో కానీ, రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపిత అవడం
ఖాయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నేను మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు ఓట్లు వేస్తున్నారు, ప్రజలు బ్రహ్మరథం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ నుంచి వచ్చి ఈ విశాఖపట్నాన్ని డామేజ్ చేయాలని చూస్తున్నటువంటి బుద్ధా వెంకన్న గారు నేను అడుగుతున్నా, ఇది డామేజ్ చేసి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఈవేళ ప్రయత్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రకటిస్తే ఇక్కడ రేపు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నంలో అన్ని అంగులు సమకూర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది. ఇది తెలిసి ఆయన ఇక్కడికి వచ్చి విజయవాడలో వీళ్ళు కొనుక్కున్నటువంటి భూములు ఎక్కడ ధరలు తగ్గిపోతాయో. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హస్తినలు అన్నదాతల ఆందోళనకు సంఘీభావంగా ప్రజా కార్మిక కర్షక సంఘాలు పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా సిపిఎం అనుబంధ ఎస్ఎఫ్ఐలు మద్దెలపాలెం డిపో సమీపంలో కాగడాల ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపిఐ నేత గంగారావు మాట్లాడారు. అంబానీ అదానీలకు వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఘోర చలిలో 19 రోజులుగా ఆందోళన చేస్తున్నా మోడీ సర్కార్ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఈ 3 చట్టాలను రద్దు చేయాలని, లేకుంటే ప్రజా కార్మిక కర్షక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. 3 నూతన వ్యవసాయ చట్టాలకి నిరసిస్తూ ఈ దేశంలో కోట్లాది మంది రైతాంగం చేస్తున్నటువంటి మహా ఉద్యమానికి మద్దతిస్తూ ఈరోజు విశాఖ నగరంలో కిసాన్ జ్యోతులు పేరు మీద క్యాండిల్స్ని వెదిలించి సంపూర్ణమైనటువంటి మద్దతు రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ఏరియాల్లోనూ విశాఖ నగరంలోని అన్ని వార్డుల్లో కూడా వేలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా జ్యోతులు వెలిగించి ఆ విధంగా రైతాంగానికి మద్దతు ఇస్తూ రెండో వైపు ఈ జ్యోతుల ద్వారానే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలని వెంటనే రద్దు చేయాలనేటువంటి డిమాండ్ని వినిపించడం అనేటువంటిది ఇది భారతదేశ చరిత్రలో అపురూపమైనటువంటిది. ఎప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరావాలి. ఈ దేశంలో ఉండేటటువంటి రైతాంగంకి ఇప్పటి వరకు ఎంతో కొంత వెసులుబాటు ఉండేటటువంటి చట్టాలు ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా తొలగి ఈ వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ ఉత్పత్తుల మొత్తాన్ని కూడా బడా కార్పొరేట్ల పరం చేయటమే ఈ 3 చట్టాల యొక్క ప్రధానమైనటువంటి విధి. దాంతోపాటు వ్యవసాయ సరుకులు ఇష్టానుసారంగా 100,000 టన్నులు ఒకే వ్యక్తి నిర్వహించుకునేటటువంటిది కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ని సవరించి ఈ దేశంలో ప్రజానీకాన్ని వ్యవసాయకు మార్కెట్లు ధరలు విపరీతంగా పెంచి మార్కెట్లు విచ్చలవిడిగా బడా కార్పొరేట్ సంస్థలు దోచుకోవాలనేటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కుట్ర. ఇది ఆహార భద్రతకు కూడా తీవ్రమైనటువంటి ముప్పు ఏర్పడబోతుంది. ఈ ప్రమాదకరమైనటువంటి చట్టాలు కాబట్టి ఈ దేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది రైతాంగం రోడ్ల మీదకు వచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో ఎన్ని రోజులైనప్పటికీ 18 రోజులైనప్పటికీ చలి తీవ్రంగా ఉన్నప్పటికీ ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇంకా కొనసాగిస్తాం ఉద్యమం. ఈ ఉద్యమం మరింత తీవ్ర స్థాయిలో కొనసాగించేటటువంటి 21వ తారీఖు దాకా అదానీ మార్కెట్ల దగ్గర, అంబానీ మార్కెట్ల దగ్గర, అలాగే వాల్మార్ట్ల దగ్గర వాళ్ళ యొక్క వస్తువులన్నింటిని బహిష్కరించేటటువంటి ఉద్యమం కూడా తీవ్రస్థాయిలో కొనసాగుతుంది. ఇది దేశభక్తియుతమైనటువంటి ఉద్యమం. బీజేపీ పతనానికి ఈ ఉద్యమం ఒక నాంది అవుతుందని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి, పోరాటాన్ని ఉధృతం చేస్తామంటున్న సిపిఐ నేతలు. దక్షిణంలో రోడ్లన్నీ అస్తవ్యస్తం, తమ ప్రభుత్వానికి చెడ్డ పేరంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి. నగరంలో రౌడీ బేబీ చిత్ర యూనిట్ సందడి, విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేస్తామన్న ఎంపీ ఎంవీవి. ఘనంగా షర్మిల జన్మదిన వేడుకలు, తండ్రికి తగ్గ తనయ అంటూ కొనియాడిన వంశీకృష్ణ. సింహగిరిపై ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం, పలు స్వామివారి సేవలు రద్దంటూ ఆలయ వర్గాల ప్రకటన. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.